చాలా పని చేస్తే బాగా అంటారు. లాస్ట్ మా ఊర్లో ప్రతి సంవత్సరం లాగానే ఒక పదహారు మంది అయితే మా ఊర్లో మా గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ అయినటువంటి గొడ్డు శ్రీనివాస్ ఇంటి దగ్గర తీసేటువంటి ఊరంతా ఊరే నుంచి ఒక అమ్మవారి ఇంట్లో వెళ్ళి ముగ్గురు దగ్గర అయితే తీసుకెళ్ళాము. పురపడే కూడా వచ్చినాయి ఇప్పుడే. అదేవిధంగా మనకు డీజే సౌండ్తో ఒక పదహారు మంది అయితే పొడేలు వచ్చినాయి. ఈ యొక్క పలారం బండిని గుంజని ఇక పొడేలు ఇప్పుడే తీసుకొచ్చారు. ఇక్కడ డీజే సౌండ్ కూడా స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇంకొక అర్ధ గంట సేపట్లో ఈ యొక్క పలారం బండిని అయితే గుంజుతాము. ఈ పలారం బండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా తీయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క పలారం బండిని అయితే మా గ్రామంలో కొనసాగిస్తున్నాము. మా యువకులంతా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్గా ఉండి ముందుండి ప్రతి సంవత్సరం ప్రతి పండుగలో ప్రతి పనిలో మేముంటాం ముందు అని సహకరిస్తారు ప్రతి ఒక్కరు. అక్కడ డీజే సౌండ్ కూడా స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇంకొక అర్ధ గంట సేపట్లో అయితే ఒక పలహారం బండిని అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. అమ్మవారిని పెట్టిన తర్వాత గొర్రెపడేలు వచ్చినాయి, రెడీ అవుతున్నాయి. ఇక్కడ గొర్రెపడేలుని ముస్తాబ్ చేస్తున్నాం మలేష్. బా పోసుకోరే ఇల్లో పసుపు. ప్రతి సంవత్సరం ఈ గొర్రెపడేల్ని మంచిగా సాధిన వాళ్ళు వీరే, మంచి సపోర్ట్ చేస్తారు. ఇలాంటి సపోర్ట్ ప్రతి ఒక్క ఊరికి కూడా ఉండాలని అనుకుంటున్నాను. రెండు ఒకే తీరుగా అన్నదమ్ముల్లా ఉంటాయి పొడేలు చూడరు. చాలా అంగరంగ వైభవంగా గొర్రెపొడేళ్లతో ఈ యొక్క పలారం బండి అయితే తీస్తామన్నమాట. మీరే చూడండి మేము ఎట్లా తీస్తాం అనేది. ఫుల్ వీడియో ఇస్తాను చూడండి. మంచిగా మూగల్ గల్ గల్ పెద్దోడు జై ముత్తాలమ్మ తల్లికి, జై ముత్తాలమ్మ తల్లికి.
జై ముద్దారమ్మ తల్లికి, జై ముద్దారమ్మ తల్లికి, జై ముద్దారమ్మ తల్లికి, జై మంచి ఫోటో తీసి, జై ముద్దారమ్మ తల్లికి. జై ముద్దారమ్మ తల్లికి, జై ముద్దారమ్మ తల్లికి.